హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ధనవంతులుగా ఉన్నత స్థాయిలో స్థిరపడే స్త్రీ పురుషులు ఏ నెలలో పుడతారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క నెల గురించి మొత్తం కూడా నేను ఒక్కొక్క నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వారి స్వభావాలు అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. జనవరి నెలలో పుట్టిన స్త్రీలు పురుషులు చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటి వారికి గౌరవ భావం కలుగుతుంది. వీరు ఇతరులను సులభంగా ఆకర్షించగలరు. మంచి ఆలోచనాపరులు. వీరి ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. ఇతరులకు సలహా ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. వాదనల్లో వీరు ఘటికులు. ఎలాంటి వారినైనా తమ మాటలతో వీళ్ళు పడగొట్టగలరు. వీరితో వాదనతో దిగడం అంటే ఓటమిని అంగీకరించడమే. వీరి హృదయము మంచిది, సున్నితమైనది. వీరికి చిన్న వయసులోనే విద్యలో బాగా రాణిస్తారు. ఈ నెలలో పుట్టిన వారికి ధైర్య సాహసాలు ఉంటాయి. ధైర్యవంతులుగా ఉంటారు. ఎలాంటి పనులు చేయడానికైనా కూడా వీరు సిద్ధపడతారు. చాలా వరకు ఈ జనవరి నెలలో పుట్టిన వారు ధనవంతుల ఇంట్లోనే జన్మిస్తారు. వీరు ధనవంతులు అవుతారట, మంచి పనులు చేస్తారు. వీరిలో కొందరు వర్తకులుగా బాగా సంపాదిస్తారు. కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటారు. మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరిలో కొందరికి ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితమే ఉంటుంది. ఇక రెండవది ఫిబ్రవరి నెల. ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు అందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోటేయి వర్తిస్తాయన్నమాట. ఈ నెలలో పుట్టిన వారు కొంతవరకు బలహీనులుగా ఉంటారు. అన్ని విషయాల్లో నెమ్మదిగా ఉంటారు. అదృష్టం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా ఈ నెలలో పుట్టిన వారిలో చాలా మంది మంచి విద్యావంతులు ఉన్నారు. విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకున్న వారు కూడా ఉన్నారు. గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. సమాజంలో మంచి గుర్తింపు, తగిన స్థాయి వీరికి లభిస్తుంది. వీరి స్థాయిని కాపాడుకుంటూ ఉంటారు. వీరిలో లోపం కనిపించదు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు. తమ స్థానానికి న్యాయం చేస్తారు. వీరిలో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. ఈ నెలలో జన్మించిన వారిలో మంచి కవులు, కళాకారులు, గాయకులు, వేదాంతులు, చిత్రకారులు, వైద్యులు ఉన్నారు. కొంచెం మృదు స్వభావులు ఈ ఫిబ్రవరి నెలలో ఉన్నవాళ్ళు. ఎక్కువగా బాధపడే మనస్తత్వం ఉంటుంది వీరికి. కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది. ఒక విధంగా వీరికి సున్నితమైన మనస్సు ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు అవకాశం లభించినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు మంచి అభివృద్ధిని పొందుతారు. మంచి పేరు, కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. ధనాన్ని సంపాదిస్తారు. వీరికి ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి ఇతరుల వల్ల స్థిరాస్తులు లభిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు ఇతరులను ఆకర్షించగలరు. ఇతరులను వశపరుచుకోగలరు కూడా. ఇతరులతో స్నేహంగా ఉండగలరు. స్నేహం చాలా కాలం ఉంటుంది. ఎదుటి వారికి మేలు చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఇతరులకు వ్యాపార సలహాలు కూడా ఇవ్వగలరు. మీ సలహాలు వారు పాటించి బాగా లాభపడతారు. సున్నిత మనస్తత్వాన్ని వదిలిపెట్టలేకపోతే, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోలేకపోతే ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు చాలా నష్టపోతారు. జీవితంలో ఎదగలేరు. కాబట్టి ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం. ఇక మూడవది మార్చి నెల.
ఈ మార్చి నెలలో పుట్టిన స్త్రీ పురుషుల గుణగణాలు ఇలా ఉంటాయి. కొంచెం కోపం ఎక్కువ, తొందరపడతారు, ఇతరులను త్వరగా నమ్మరు, నిజాయితీగా ఉంటారు. అందువల్ల వీరితో స్నేహం ఎక్కువ కాలం నిలవదు. గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, రాజకీయాల్లో బాగా రాణిస్తారు. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు ఈ మార్చి నెలలో పుట్టిన వారు. ఈ నెలలో పుట్టిన వారికి ఆలోచన ఎక్కువ, టెన్షన్ ఎక్కువ, గొప్ప గొప్ప ఆలోచనలు చేసి వాటిని కార్యరూపంలో పెట్టి పనులు సాధిస్తారు. స్వతంత్ర భావం ఎక్కువ, ఎదుటి వారిని లెక్క చేయరు. వీరు సామాన్యంగా బాధ్యత గల స్థానంలో ఉండి సక్సెస్ అవుతూ ఉంటారు. కోపం ఎక్కువ, వీరు ఎదుటి వారిని పొగడ్తలకతో లొంగిపోయి వారు పొగుడుతుంటే వీళ్ళు లొంగిపోతారన్నమాట, వారి పనులు చేసి పెడుతూ ఉంటారు ఈ మార్చి నెలలో పుట్టిన వారు. వీరు మంచి ఆలోచన పరులు, జాగ్రత్త ఎక్కువ, నిర్మోహమాటంగా మాట్లాడతారు, శత్రుత్వం కొని తెచ్చుకుంటారు. అయినా ఎవరిని లెక్క చేయరు. వ్యాపారులు కూడా వీరికి కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది, ఇతరుల వల్ల లాభం పొందుతారు, బాగా కలిసి వస్తుంది, మంచి అభివృద్ధి పొందుతారు. వీరు వారి ధైర్య సాహసాల వల్ల సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. వీరు బాగానే సంపాదిస్తారు, దానికి తోడు వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులిద్దరికీ ఇప్పుడు నేను చెప్పబోయే వర్తిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు స్వయంగా స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వారి పనులు వారే స్వయంగా చేస్తారు, వారి స్వంత పద్ధతుల్లోనే చేస్తారు. ఇతరులను అనుకరించరు, ఇతరుల జోక్యాన్ని అంగీకరించరు. అవసరమైతే వారే తప్పించుకుంటారు, ఇతరులను అధిగమించగలరు. ఈ నెలలో పుట్టిన వారు మంచి శక్తివంతులు, తెలివితేటలు, చురుకైన వారు. కోపం ఎక్కువ, ఇతరులను నడిపించే స్థాయిలో ఉంటారు. ప్రతి విషయంలో వారి స్వంత మార్గాలనే అవలంబిస్తారు. మానసిక ధైర్యం, మానసిక స్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా కొత్త పనులు, సరైన పనులు చేపడతారు, పనిని పూర్తి చేసి చూపిస్తారు, మధ్యలో మాత్రం వదిలివేయరు. ప్రతి విషయంలో ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు, నిజం మాట్లాడతారు. నిజాయితీ కొరకు శత్రుత్వాన్ని కూడా ఎదుర్కొంటారు. కోరికలు, ఆలోచనలను పూర్తిగా సంపాదించుకుంటారు. డబ్బు, మంచి పొజిషన్ సంపాదించి తీరుతారు. ఈ నెలలో పుట్టిన వారు ఇంట్లో, ఆఫీసులో, వ్యాపార సంస్థల్లో, వారి జీవితంలో మొదటి స్థానంలోనే ఉంటారు. ఉండాలని కూడా ఆశపడతారు. వీళ్ళు జీవితంలో అభివృద్ధి సాధించుకొని గొప్ప తృప్తిని పొందుతారు. వీరికి ఆశలన్నీ కూడా నెరవేరుతాయి. అదృష్టంతో పాటు పరిస్థితులు కూడా వీరికి అనుకూలిస్తాయి. ఈ నెలలో పుట్టిన వారు మంచి శక్తివంతులు, ఇతరులకు దారి చూపిస్తారు, మార్గదర్శకులు అవుతారు. చాలా చురుకుగా ఉంటారు, చురుకుగా పనులు చేస్తారు. సోమరితనం దరిదారినివ్వరు, పనియే దేవుడుగా భావిస్తారు. మంచి సంపాదన ఉంటుంది, బాగా సంపాదిస్తారు. అనుకోకుండా చాలా ధన నష్టాలు జరుగుతాయి, అయినా కూడా జీవితంలో తట్టుకొని నిలబడతారు ఈ ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు. ఇక ఐదవది మే నెల. ఈ మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరికి త్యాగబుద్ధి ఎక్కువ, ప్రయాణాల మీద అభిరుచి, కొత్త ప్రదేశాలు చూడాలన్న కోరిక ఉంటుంది. పార్టీలు చేసుకోవడం అంటే వీరికి సరదా. వీరికి ఉదార బుద్ధి ఎక్కువ, ఓర్పు కూడా చాలా ఎక్కువ. అందరినీ ప్రేమిస్తారు, ఇతరులచే ప్రేమించబడతారు. వీరికి ఉన్న శక్తిని మొత్తం ధారపోస్తారు. మానసికంగా, శారీరకంగా త్యాగబుద్ధి ఉంటుంది. చివరికి వీరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందరితో స్నేహభావంగా, ప్రేమగా ఉంటారు. స్నేహితులకు పార్టీలు ఇస్తారు, ఖర్చు చేస్తారు, ఎన్నో విందులు చేసే గృహాలు ఏర్పాట్లు చేస్తారు, ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తారు, ఇంటిని పరిశుభ్రంగా, అందంగా, కళాత్మకంగా అలంకరించుకుంటారు. వీరిలో మంచి కళాకారులు కూడా ఉన్నారు.
నమ్మిన వారికి వారు ఇష్టపడ్డ వారికి ప్రాణాలు ఇస్తారు, న్యాయంగా ధర్మంగా పోరాటం చేస్తారు. అందువల్ల చివరికి వీరు ఓటమిని అంగీకరించవలసిన అవసరాలు రావచ్చు. వీరిలో ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, కళాకారులు కూడా ఉన్నారు. వీరిలో మంచి ప్రజా సేవికులు కూడా ఉన్నారు. మంచి స్థాయిలో గౌరవ స్థానంలో ఉంటారు. ఈ మే నెలలో పుట్టిన వారు మంచి పేరు, గౌరవం సంపాదించుకుంటారు. ఆ కోరిక కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు తమ సంపాదనను అనుభవిస్తారు. వీరిలో కొందరు వర్తకులుగా బాగా సంపాదిస్తారు, కొందరు ఉద్యోగస్తులుగా మంచి పేరు సంపాదించుకుంటారు, మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు మే నెలలో పుట్టిన వారు. ఇక ఆరవది జూన్ నెల. ఈ జూన్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులిద్దరికీ నేను చెప్పబోయే ఫలితాలు వర్తిస్తాయి. వీరిలో కొందరికి ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం జరుగుతుంది, అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది, వీరి ఆరోగ్యం బాగుంటుంది. ఈ నెలలో పుట్టిన వారి శరీరం గట్టిగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ధనవంతుల ఇళ్లలో పుట్టి ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ జూన్ నెలలో పుట్టిన వారు. పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టి సంపాదించగలరు. డబ్బును అతి జాగ్రత్తగా నెమ్మదిగా కూడబెడతారు. చాలా పొదుపుగా డబ్బును ఉపయోగిస్తారు. గృహం, భూమి కొంటారు, స్థిరాస్తులు సంపాదిస్తారు. ఇండ్లపైన, స్థలముల పైన, పరిశ్రమల పైన పెట్టుబడులు పెడతారు. పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్, వ్యవసాయం బాగా లాభం చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నష్టాన్ని భరించలేదు. పూర్తిగా భద్రత ఉన్న వ్యాపారాలనే చేస్తారు. ఈ జూన్ నెలలో పుట్టిన వారిని వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ లాభం పొందుతారు. ఇక ఏడవది జులై నెల. ఈ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు మంచి అదృష్ట జాతకులు. బాగా సంపాదిస్తారు, వ్యాపారాలు చేస్తారు, పరిశ్రమలు స్థాపిస్తారు, నలుగురికి మేలు చేస్తారు. వీరి తెలివితేటలు గొప్పవి. వీరి మెదడు బాగా పనిచేస్తుంది. వీరు ఏ విషయాన్నైనా తొందరగా గ్రహిస్తారు. వీరి తెలివితేటలు అమోఘం. ఇతరులకు వీరి మనస్తత్వం అర్థం కాకపోవచ్చు. వీరికి గ్రహణ శక్తి చాలా స్పీడ్గా ఉంటుంది. పనిలో ఉన్నప్పుడు ఇతరుల విషయాల గురించి ఆలోచించరు. తలపెట్టిన పనిని మాత్రమే చేస్తారు. ఇతరుల పనులకు కూడా దూరంగా ఉంటారు. ఈ జూలై నెలలో పుట్టిన వారు నమ్మిన దాన్ని నిజాయితీగా చేస్తారు. వారి నమ్మకాన్ని పూర్తి చేస్తారు. నమ్మిన దాన్ని సాధించాలనే కోరిక వీరిలో ఎక్కువ. వీరు అనుకున్నది, గ్రహించింది వెంటనే ప్రవేశపెట్టి ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తారు. వీరి తెలివితేటలు సరిగ్గా ఉపయోగిస్తే వారి వల్ల కాని పనంటూ ఉండదు. ఈ జూలై నెలలో పుట్టిన వారు బాగా సంపాదించగలరు. స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ ప్రమోటర్స్ గా కొత్త ప్రయోగకరమైన వస్తువుల ద్వారా, వ్యాపారాల ద్వారా వీరు సంపాదించగలరు. మంచి స్నేహ భావంగా ఉండి నలుగురికి లాభం చేయగలరు. ఈ జూలై నెలలో పుట్టిన వారు మానసికంగా చాలా బలవంతులు. శ్రమకు ఓర్చి కష్టపడతారు. ధనవంతులైతే ప్రయాణాలు చేసి సంతోషపడతారు. చాలా తొందరపడే గుణం ఉంటుంది. ప్రయాణాల్లో కూడా మంచి స్నేహితులను సంపాదించుకుంటారు. ఈ జూలై నెలలో పుట్టిన వారు జీవితంలో చాలా కష్ట నష్టాలకు ఓర్చుకొని స్థిరపడతారు. అయినా వారి కష్టాలు వారిని ఏమీ చేయలేవు. జీవితంలో శ్రమకు భయపడకుండా కష్టాలు తట్టుకొని అభివృద్ధిని పొంది తీరుతారు ఈ జూలై నెలలో పుట్టిన వారు. ఇక ఎనిమిదవది ఆగస్ట్. ఈ ఆగస్ట్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇతరుల సలహాలు అడగకుండానే వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు. తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి సమయ స్ఫూర్తి ఎక్కువ. వీరికి ఇతరులను గెలిచే అదృష్టం ఉంటుంది. ప్రతి విషయంలో ముందుంటారు. వారు అనుకున్నది వెంటనే ప్రారంభిస్తారు. అనుకున్నవి అనుకున్నట్లుగా చేసి ఆశ్చర్యపడే పనులు చేస్తారు. వీరు చేపట్టిన పనులు ఆగవు. ఈ ఆగస్ట్ నెలలో పుట్టిన వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు గురించి అనేక రకాలుగా ఆలోచనలు చేస్తారు. సమయానికి వారి ఆలోచనలు కలిసి రాకపోతే జీవితంలో ఇబ్బందులు, బాధలు పడతారు.
వీరికి ఆలోచనలు ఎక్కువ, కలలు కనే స్వభావం ఉంటుంది, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు, అయినా ఇతరులను ఎదిరించగలరు, తిప్పికొట్టగలరు, శత్రువులను జయించగలరు. మంచి వాతావరణాన్ని, మంచి జీవితాన్ని కోరుకుంటారు. దేవుడిని నమ్ముతారు, సంప్రదాయాలు నమ్ముతారు, పాటిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది, లోక జ్ఞానం, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, పురాణ చరిత్రలపైన నమ్మకం, అవగాహన ఉంటుంది, వేదాంత విషయాల్లో కూడా నమ్మకం ఉంటుంది, దైవ భక్తి ఉంటుంది. ఈ ఆగస్ట్ నెలలో జన్మించిన వారు ప్రేమ జీవులు. ఎవరినైతే ఇష్టపడతారో వారి పట్ల పూర్తి ప్రేమానుగ్రహాలు చూపిస్తారు. వీరి ప్రేమ చాలా లోతైనది. తల్లిదండ్రులను, సోదరులను, కావలసిన వారిని మనసావాచ ప్రేమిస్తారు. కుటుంబ నియమాలు పాటిస్తారు, గౌరవాన్ని కలిగి ఉంటారు. ఇక 9వది సెప్టెంబర్ నెల. ఈ సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులిద్దరికీ ఇప్పుడు నేను చెప్పేది వర్తిస్తాయి. వీరు కృషిని నమ్ముకుంటారు, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో చురుకుదనం చాలా ఎక్కువ, కాబట్టి వీరికి మంచి అభివృద్ధి, మంచి లైఫ్ ఉంటుంది. మంచి విషయాల గురించి ప్రస్తావిస్తారు, ఆలోచనలను, పనులను వెంటనే కార్యరూపంలో ఉంచుతారు. వారి గృహాలను మంచి ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు. వీరు ఆచారాలను గౌరవిస్తారు. వీరు మంచి సంభాషణ పరులు, బాగా మాట్లాడతారు, మంచి వక్తలుగా గుర్తించబడతారు. వీరి సొంత విషయాల్లో వీరి సొంత ఆలోచనలే నమ్ముతారు, సొంత ఆలోచనలే పాటిస్తారు. సొంత నియమాలు, స్వంత పనులకు వీళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు. వీరి ప్రేమ, కుటుంబ జీవితం అంత బాగుండదు. వీరి బాల్య జీవితం, యవ్వనం శ్రమతో గడుస్తుంది. మంచి అలవాట్లు కలిగి ఉంటారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు దగ్గరికి రాకుండా జాగ్రత్త పడాలి ఈ సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు. అయినా వీరి ఆరోగ్యం బాగానే ఉంటుంది, మంచి శరీరమే. ఆహారం తీసుకోవడంలో వీరికి కొన్ని ప్రత్యేక నియమాలు, అభిరుచులు ఉంటాయి. ఒక విధంగా వీరిది సున్నితమైన మనస్తత్వం అనే చెప్పవచ్చు. పరిస్థితులు, వాతావరణం వీరిని ఎన్నో మానసిక ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇతరుల ప్రవర్తన, పరిస్థితుల వల్ల వీరు మానసికంగా బాధపడతారు. ఇక 10వ నెల అక్టోబర్. ఈ అక్టోబర్లో పుట్టిన వారు నిజాయితీ పరులు. అక్టోబర్లో పుట్టిన వ్యక్తులు సత్యానికి కట్టుబడి ఉండడానికే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వారు నిజాయితీని వదులుకోరు. అవతల వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేక మోసం చేస్తున్నాడా అనే అంశాలను గుర్తించడంలో వీరు చాలా నేర్పులుగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు తాము ఎలాగైతే నిజాయితీగా ఉన్నామో అవతల వ్యక్తి కూడా అలాగే ఉండాలని భావిస్తారు. అలా ఉండలేని వారిని పెద్దగా వీరు ఇష్టపడరు. ప్రశాంతంగా జీవించాలన్నదే వీరి లక్ష్యం. అక్టోబర్ నెలలో పుట్టిన వారు ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. ఎక్కువ టెన్షన్లు పెట్టుకోవడానికి ఇష్టపడరు. వారి జీవితంలో శాంతిని కొనసాగించడానికి తమ చుట్టూ ఉన్న వారితో సఖ్యంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా విభేదాలు పెట్టుకోవడం, చిరాకు పడడం ఈ మాసంలో పుట్టిన వారికి ఇష్టం ఉండదు. మీరు ఎవరితోనైనా ఆరోగ్యకరమైన, సామరస్యపూర్వమైన సంబంధాన్ని కొనసాగిస్తారు. ఈ అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఎటువంటి విషయాలను కాంప్లికేట్ చేయరు, సందర్భానుసారంగా ప్రవర్తిస్తారు. ఇక ఈ మాసంలో పుట్టిన వారు సృజనాత్మక లక్షణాలను కలిగి ఉంటారు. వారిని మేధావి అని చాలా మంది ఖచ్చితంగా అంగీకరించి తీరుతారు. చాలా సందర్భాల్లో వారి సృజనాత్మకత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మాసంలో పుట్టిన వారికి వస్తువులను ఏ విధంగా అందంగా తీర్చిదిద్దాలో, వాటికి పర్సనల్ టచ్ ఏ విధంగా ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసు. వారి ప్రతి వస్తువులోనూ ఉత్తమంగా ఉన్న వాటిని ఎంచుకుంటారు. వారు సృష్టించే వస్తువులను కూడా బెస్ట్ అనేవే సృష్టిస్తారు. కానీ బయటకు మాత్రం ప్రశాంతంగా, చాలా ఎమోషనల్ గా ఉంటారు. అదే సమయంలో వారి భావోద్వేగాన్ని బయటకు రానివ్వకుండా ప్రశాంతమైన వ్యక్తులుగా కనిపిస్తారు. వీరు తమ చుట్టూ ఉన్న సమస్యలను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇతరుల బాధల పట్ల జాలి కలిగి ఉంటారు.
అవసరమైనప్పుడు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. ఇక ఇదే సమయంలో తన భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని ఇతరులు తమను ఉపయోగించుకోకుండా చూసుకునేంత తెలివైన వారుగా ఉంటారు. ఈ అక్టోబర్ మాసంలో పుట్టిన వారికి మొదటి ప్రాధాన్యత కుటుంబం. కుటుంబం వీరి జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. వీరు కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగిస్తారు. కుటుంబాలకి షరతులు లేని ప్రేమను ఐక్యంగా ఉంచడంలో వారి నిజాయితీని, పరస్పర గౌరవం ప్రశంసనీయం. ఖర్చు విషయంలో ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటారు. బ్రాండెడ్ బట్టలు, బూట్లు, ఇతరుల వస్తువులపై ఖర్చు చేయడం వీరికి అలవాటు. ఒక్కోసారి డబ్బులు బాగా ఉంటే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తమకు అవసరమైన లేకున్నా కూడా, అవసరం లేకపోయినా కూడా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక 11వ నెల నవంబర్. ఈ నవంబర్ నెలలో పుట్టిన వారు స్త్రీ పురుషులకు ఇవి వర్తిస్తాయి. వీరికి కోపం ఎక్కువ, తొందర ఎక్కువ, ముక్కుసూటిగా మాట్లాడతారు, ఇతరులతో శత్రుత్వం కొని తెచ్చుకుంటారు. ధైర్యం, పట్టుదల, కోపం, ఆత్మవిశ్వాసం, కోరిక ఎక్కువ. అయినా వీరు అభిమానించే వారికి సాయం చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారికి కోరికలు కూడా ఎక్కువే. అన్ని కొనాలనుకుంటారు, బాగా బతకాలనుకుంటారు, తమదే పై చేయి ఉండాలనుకుంటారు. కోరుకున్న దాని కోసం శ్రమ పడతారు, సాధించుకుంటారు, శ్రమకు దడవరు, బాగా కష్టపడతారు. సోమరితనం వీరికి నచ్చదు. నిజాయితీగా ఉంటారు, పలుకుబడి సంపాదిస్తారు, గౌరవంగా బతుకుతారు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. దేవుడిపై నమ్మకం ఉంటుంది వీరికి. ఆచారాలు, పద్ధతులపై నమ్మకం ఉండి పాటిస్తారు. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. నలుగురికి సాయం చేస్తారు. కొందరు వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు. ఆవేశం, కోపం ఎక్కువ. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్క చేయరు. ఇది వీరిలోని ప్రత్యేక గుణం. ఇది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఈ నవంబర్ నెలలో పుట్టిన వారిలో శక్తి సామర్థ్యాలు, ఆకర్షణ శక్తి, తెలివితేటలు, పవర్ ఉంటాయి. వీరిలో చాలా మంది మంచి డాక్టర్స్, సర్జన్స్, ప్రవక్తలు, బోధకులు, రాజకీయ నాయకులు, వ్యవస్థాపకులు ఉన్నారు. భాషా జ్ఞానం ఎక్కువ, మంచి భాషా ప్రావీణ్యం ఉంటుంది. ఈ నవంబర్ నెలలో పుట్టిన వారు చేసే తప్పుల వల్ల జీవితంలో అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఇతరులను అభిమానించి మోసపోతారు. వీరిలో త్యాగబుద్ధి ఉంటుంది, సాయం చేసే గుణం ఉంటుంది. విషయంలో చాలా ఆచితూచి ప్రవర్తిస్తారు. ఇక 12వది డిసెంబర్ నెల. ఈ నెలలో పుట్టిన వారి ఫలితాలు స్త్రీ పురుషులకిద్దరికీ వర్తిస్తాయి. వీరు మంచి విద్యావంతులు, దయగలవారు, బుద్ధిబలం గలవారు, దైవభక్తి కలవారు. వీరి ప్రవర్తన బాగుంటుంది. ఇతరులకు పనిచేయరు, బాగా చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, సంపాదిస్తారు, మంచి పేరు సంపాదించుకుంటారు, నలుగురిలో గౌరవంగా బతుకుతారు. విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది, పట్టుదల, కార్యదీక్ష ఉంటుంది, తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు. వీరికి అదృష్టం, దైవ సహాయం ఉంటుంది. భక్తి మార్గాలు అవలంబిస్తారు, ధర్మ కార్యాలు చేస్తారు, ప్రయాణాల మీద ఆసక్తి ఉంటుంది. ఈ డిసెంబర్ నెలలో పుట్టిన వారు మంచి ఉద్యోగాలు చేస్తారు, రాజకీయాల్లో రాణిస్తారు. వీరిలో కొందరు పండితులుగా, విద్యావంతులుగా ఉంటారు. వీరు చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమైపోతారు. పని మీద భక్తి, శ్రద్ధ ఉంటుంది. ఆ పని పూర్తయ్యే వరకు ఇంకొక పని గురించి ఆలోచించరు. ఏకాగ్రత ఎక్కువ, బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎలాంటి విషయాన్నైనా సులభంగా గ్రహించగలరు, పనిని పూర్తి చేయగలరు. వీరికి సహనం తక్కువని చెప్పాలి. నీతి, నిజాయితీ మాట పట్టింపు ఎక్కువ. పరిస్థితులకు తలవంచాలంటే చాలా బాధపడతారు. వ్యాపారాలు కూడా బాగా నిర్వహించగలరు. స్వయం కృషిని, సొంత తెలివితేటల్ని నమ్ముకుంటారు. వారి పనిని వారే స్వయంగా చేస్తారు. ఇతరులు చేస్తే వారికి నచ్చదు. వారే స్వయంగా ప్రతి పని చేయాలి అనుకుంటారు. ఈ డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఇవండి
పన్నెండు నెలలు లో పుట్టిన స్త్రీ పురుషులు, వారి మనస్తత్వాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.